అమరావతిలో రైతుల ఆందోళన మొదలైన తర్వాత మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడిన వ్యక్తి వైసీపీ నుంచి ఎవరైనా ఉన్నారు అంటే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన వెళ్ళారు అక్కడికి. ఆయన వెళ్ళి రైతులతో మాట్లాడడం జరిగింది. అయితే దానికి సంబంధించి జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తప్పుబడుతూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు ఈరోజు. అది ఏంటి అంటే రైతులతో కలిసి మాట్లాడేందుకు తాను అమరావతి ప్రాంతం మందడం ఏదైతే ఉందో అక్కడ ప్రాంతం, హెల్త్ స్టేషన్ జరుగుతున్న ప్రాంతం మందడం వెళ్ళానని తప్ప అంతకుమించి ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అనే విధంగా ఆయన క్లారిటీ ఇచ్చారు. అదేంటి అంటే అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను కొద్ది రోజులుగా ఆయన కలవడం జరుగుతోంది. అయితే కలుస్తున్న మాట అయితే వాస్తవం. అయితే ఆయన వైసీపీ ప్రభుత్వం తరఫున రైతులతో మాట్లాడేందుకు అక్కడికి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. దాని మీద స్పందించిన ఆయన రైతులను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పడం, అంతే అక్కడికి ఆయన వెళ్ళగానే ప్రభుత్వం తరఫున వచ్చాడు అని చెప్పి ఆయన మీద రివర్స్ అవ్వడం, ఆయన మీద తిరగబడడం, ఆయన మీద ఆయన అడ్డుకోవడం, ఆయన మీద దాడి చేసే ప్రయత్నాలు ఇవన్నీ చేపిస్తున్నారు. అది కావాలని కొంతమంది వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయించే ప్రయత్నాల్లో భాగంగా అది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఈయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. అంటే ఇదే టైంలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే రాష్ట్రంలో వైసీపీ ఇంకా మరో నాలుగున్నర ఏళ్ళైతే ఖచ్చితంగా ఉంటుంది. అమరావతి రైతులు ఏం చేయాలన్నా, అది అమరావతి రైతులకు ఒకవేళ న్యాయం చేయాలన్నా ఏం చేయాలన్నా అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుంది. అంతే తప్ప ప్రతిపక్షం ఏదో చేయమందని రెచ్చగొట్టే ధోరణిలో చేస్తే మాత్రం అది సమంజసం కాదు, సరైనది కాదని అని చెప్పి ఆయన క్లారిటీ ఇస్తూ రైతులను పట్టించుకొని వారికి తగిన న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కూడా చెప్పారు. తాను ఏదో రాయబారం చేయడానికో లేదంటే రాయబేరాలు జరపడానికో అక్కడికి వెళ్ళట్లేదు, కావాలనే నా మీద కొంతమంది కుట్రలతో మాట్లాడుతున్నారు, నేను మామూలుగా ఈ ప్రాంతానికి చెందిన ఒక ఎంపీగా మామూలుగానే వెళ్ళాను తప్ప అంతకుమించి ఏం లేదు అని చెప్పి రైతులు దీన్ని రాజకీయం చేయొద్దు, రైతులతో రాజకీయాలు చేయొద్దు అని చెప్పి విపక్షాలకు ఒక వార్నింగ్ ఇచ్చారు. అదే టైంలో చంద్రబాబు గారు అలాగే వీళ్ళందరూ కావాలని వెనక్కుండి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే ఒక నాయకుడిగా, ప్రజానాయకుడిగా అక్కడ ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు రైతులకు సంబంధించి వాళ్ళతో మాట్లాడొచ్చు, తప్పేం లేదు, వెళ్ళకూడదని ఏం లేదు, వెళ్ళి మాట్లాడొచ్చు. తప్పే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికని ఏం లేదు, కలవకూడదని ఏం లేదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న ప్రధానమంత్రినే కలిసి వచ్చారు. అప్పుడు కూడా ఇలాంటి చాలా జరిగినాయి. పార్టీ మారిపోతున్నారా లేదంటే పొత్తు పెట్టేసుకుంటున్నారా ప్రధాని, అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు ఎందుకు ప్రధానమంత్రిని కలవకూడదనే ప్రశ్నలు కూడా అప్పట్లో రేజ్ అయ్యాయి. సో అంటే ప్రతిదీ ఏదో బురద జల్లే కార్యక్రమం చేపట్టాలి కాబట్టి రైతులను రెచ్చగొట్టే విధంగా అక్కడ వైసీపీ ఎంపీ వెళ్తే తప్పే ఉంది. సో అందుకే ఆ నేపథ్యంలో ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అదే టైంలో ఒక మెసేజ్ కూడా ఇచ్చారు, ఖచ్చితంగా రైతులకు అన్యాయం జరగదు, రైతులకు న్యాయం చేసే దిశగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, ఎవరూ భయపడద్దు, అదే టైంలో రైతులతో విపక్షాలు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.